ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్ఆర్ అని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుదేవ్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం మహానేత వర్ధంతి సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ ఆశిఖరెడ్డి వర్ధంతి సందర్భంగా మన సదస్సులు మన ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు సీనియర్ ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు కౌన్సిలర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ పట్టణంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ గారు ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా మనవి చేయొచ్చు. దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 మార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి తీవ్రంగా కృషి తెలిపిన జననేత, నాకు గురువుగా, రాజకీయాల్లో నిన్ను ఈ స్థాయికి రావడానికి కారకులైనటువంటి వైఎస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు చేసినటువంటి సేవలను ఆనాడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పేదలకు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక వారి కండగా నిలబడుతూ మరి వారిని మరణం పొందిన వారి ఆలోచన ముందుకు తీసుకుపోవడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు పట్టుదలతో రాబో రోజుల్లో రాహుల్ గాంధీ గారి దేశ ప్రధానిగా చూడాలని తపన పడ్డ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా అందరూ పనిచేస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్న మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్దలు మరి మహానేత రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నేను నివాళులర్పిస్తా ఉన్నా. వేనాడ కాంగ్రెస్ పక్షాన వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని వారి ఈ ప్రాంతంలో చేసే సేవను ఒకసారి కొనియాడుతూ భవిష్యత్తులో వారి ఆలోచనలు ఒక ప్రేరణకు తీసుకొని పేద ప్రజల ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడుతూ ముందుకు సాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.